ఈనాటి ధ్యానాంశము లవింగ్ ద లార్డ్, లవింగ్ ద లార్డ్, ప్రభువును ప్రేమించుట అనే అంశాన్ని ఆధారం చేసుకుని ధ్యానంలో కొనసాగుదాం. లవింగ్ ద లార్డ్, ప్రభువుని ప్రేమించుట. నూతన బంధన గ్రంథము నుండి మార్కు సువార్త 12:30 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. గాస్పుల్ ఆఫ్ మార్క్ chapter 12 verse 30. గాస్పుల్ ఆఫ్ మార్క్ chapter 12 verse 30. మార్కు రాసిన సువార్త 12:30 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవుని సేవకుడిగా మీకు ఆ సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాను, ఒక మాటను రిపీటెడ్గా వ్రాయడం అది అచ్చుతప్పు ఎంత మాత్రం కూడా కాదు. గాడ్ ఈజ్ స్పెసిఫికలీ ఎక్స్ప్రెసింగ్ హిజ్ ఇంటెన్షన్ బై రిపీటింగ్ సర్టెన్ వర్డ్స్. దేవుడి యొక్క ఉద్దేశాన్ని ప్రగాఢంగా స్థిరపరచడం కోసం, బలపరచడం కొరకు మరి ఆ మాటలను మరలా వ్రాయించడం మనం గమనిస్తూ ఉంటుంటాం. ఎక్కడ 2-3 సార్లు ఆ స్ట్రెస్ఫుల్గా మాటలు బయటకు వచ్చినా కూడా వెంటనే వాటిని మనము పట్టుకుని, అయ్యా ఈ మాట ద్వారా నన్ను ఏమి నేర్చుకోమంటావు అని అడగడం ఎంత ఆశీర్వాదకరం. ఇక్కడ పూర్ణమైన, పూర్ణమైన, పూర్ణమైన అని 4 సార్లు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. అంటే అందులో పూర్ణత అనగా ఫుల్నెస్ లేదా 100% అని అర్థం, 100% అని అర్థం. ఇప్పుడు మరి మనలో ఎవరికైనా చదువుకునేటటువంటి వాళ్ళకి 134 వచ్చాయనుకోండి, హీ కెనాట్ బి డిక్లేర్డ్ యాజ్ పాస్, క్వాలిఫై అయ్యాడు అని చెప్పలేరు. నియమం కట్ ఆఫ్ పాయింట్స్ 35 దాటితేనే పాస్ అవుతున్నాడు లేదా నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్తాడు అని చెప్పిన తర్వాత, సంబడీ షుడ్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ టు గెట్ ఎయిదర్ 35 or more, అప్పుడు మాత్రమే అందులో ముందుకు సాగడం కొరకు అర్హత కలుగుతుంటాం. దేవుని యొక్క ప్రేమను పొందుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి ఈ సందేశం ఏమనగా, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, వివేకంతో, పూర్ణ బలముతో నన్ను ప్రేమించాలి, అది మొట్టమొదటి ఆజ్ఞ అని అంటాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అక్కడ ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు విడుదల చేయబడి తీసుకుని వచ్చిన తర్వాత మోషేకి ఇవ్వబడినటువంటి ఆ సూచనలలో, ఆ ధర్మశాస్త్రములో, ఆ 10 ఆజ్ఞల పలకలలో భాగంగా ఆ 10 కమాండ్మెంట్స్ అని అంటాం. చాలామంది గృహాల్లో ఇంటికి వెళ్ళాలి తీసుకుంటుంటారు, లేకపోతే కొంతమంది అది ఆ యొక్క డిజిటల్ బోర్డ్స్ పెట్టుకొని ప్రతిరోజు వాటిని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చాలామంది క్రైస్తవేతరులు కూడా క్రైస్తవులు నియంత్రించబడడానికి ఇవి ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు అని 10 కమాండ్మెంట్స్ అని అంటారు. దేవుని బిడ్డలారా, ఈ 10 ఆజ్ఞలు మాత్రమే కాకుండా నూతన బంధన యుగములో జీవించేటటువంటి మనకు ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పడానికి అందులో ప్రత్యేకత ఏముంది. తర్వాత 2వ ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని కూడా అంటాడు. ఈ 10 ఆజ్ఞల్ని ఇస్రాయేలులకు మాత్రమే లేదా కొంతమంది గుంపులకు మాత్రమే అని దేవుడు చెప్పల. మరి న్యూ టెస్టిమెంట్ ఈజ్ ది కంటిన్యూయేషన్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. మరి న్యూ టెస్టిమెంట్ అనేటటువంటిది పాత నిబంధనము యొక్క కొనసాగింపు, పాత నిబంధనలో ఉన్నటువంటి దానికి నెరవేర్పుగా కనబడుతుంటా ఉంది. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయినో యేసుక్రీస్తు దానిని నెరవేర్చాడు అని జ్ఞాపకం చేస్తాడు. పాత నిబంధన కాలంలో కృప మనకు ఎక్కువగా కనపడదు, కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు అక్కడ ధర్మశాస్త్రము చేయలేనటువంటిది, పాపి యొక్క పాపపు నియమము నుండి బయటికి రాలేనటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత తండ్రి యొక్క కుడిపార్శ్వమునకు వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధం చేసినటువంటి వాడు, హీఈస్ అష్యూరింగ్ ఆల్ హిస్ ఫాలోవర్స్ వన్ డే యూఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్, ఆయనతో నిత్యం ఉండేటటువంటి అనుభవాన్ని కలిగిస్తున్నాడు నిబంధనలో భాగం. ఆ ఆజ్ఞలు మాత్రమే కాకుండా 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మనం ఒక కొంచెం ముందుకు వెళితే 2వ వచనంలో శాస్త్రులలో ఒకడు వచ్చి, వన్ ఆఫ్ ద స్క్రైబ్స్ కేమ్ టు జీసస్ అండ్ హీస్ కన్వర్సింగ్ విత్ హిమ్. ఎవరు మాట్లాడుతున్నాడు, బోధకుడా, ఎవరు అడుగుతున్నాడు చూడండి. మరి వారు తర్కించడం విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినట్టు గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని అడిగాను. అందుకు యేసు,
ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. సమ్ ఆఫ్ అవర్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ యెహోవా విట్నెస్ గ్రూప్స్. ముఖ్యంగా గాంధీనగర్ ప్రాంతంలో యెహోవా సాక్షులు అనేటటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో తెలిసినవి మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడం కొరకు వాళ్ళు తర్కిస్తుంటుంటారు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పుస్తకం తీసుకుని మీ దగ్గరకు వస్తారు, యోహాను సువార్త బుక్లెట్ తీసుకుని వస్తారు. యోహాను సువార్తలు ఈసారి స్త్రీల కూడికల్లో కానీ లేకపోతే ప్రత్యేక కూడికల్లో కానీ పాస్టర్ గారితో కొన్ని ప్రత్యేకమైనటువంటి రెఫరెన్సులు తీసుకుని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళతో మీరు ఒకవేళ మాట్లాడలేకపోతే మందిరం దగ్గరికి తీసుకొని రండి. వాళ్ళతో పాటు మనం కూడా నరకానికి పోవడానికి దేవుడు ఇష్టపడడం లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్. ఎవరు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోరు? అపోస్తల కార్యములు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అంటాడు. ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన అద్వితీయ కుమారుడుగా ఉన్నటువంటి వాడు. హీఈస్ ద డివైన్ పర్సన్. తండ్రికి కుమారుడికి ఎంత మాత్రం కూడా వ్యత్యాసం లేదు. తండ్రిని చూసినటువంటి వారు ఎవరూ లేరు, తండ్రి యొక్క ముఖాన్ని దర్శించినటువంటి వారు ఎవరు కూడా లేరు. కనుక యేసుక్రీస్తును మానవ రూపంలో పంపించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్న తర్వాత ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమింపవలననేటిదే మొదటి ఆజ్ఞ. మన జీవితంలో ఎంతోమంది వ్యక్తులను ప్రేమిస్తూ ఉంటుంటాం, ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంటాం. మన కుటుంబాన్ని ప్రేమిస్తాం, మన బిడ్డలను ప్రేమిస్తాం, మన ఉద్యోగాన్ని ప్రేమిస్తాం, మనకున్నటువంటి డబ్బును ప్రేమిస్తాం, మనకున్నటువంటి వస్తువులను ప్రేమిస్తాం, మనకున్నటువంటి సామాగ్రిని ప్రేమిస్తాం, మనం మన యొక్క బిడ్డలను కూడా ప్రేమిస్తూ ఉంటుంటాం. వీ ఎక్స్టెండ్ ఎక్స్ట్రాడినరీ లవ్ సమ్ టైమ్స్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీరు నన్ను ప్రేమించారని నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, కానీ ముందుగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటాడు. మనం ఎవ్వరూ దేవుణ్ణి ప్రేమించకంటే ముందుగా యోహాను సువార్త 3:16 రాస్తున్నటువంటి మాట ఏమనగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకములో ఎవరున్నారు? లోకములో జంతువులు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. మరి దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు, మృగాల్లాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు. నాస్తిక సమాజం కూడా ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తుంటున్నాడు. ఈవెన్ హీ లవ్డ్ హిస్ ఎనిమీస్. ఎవరైతే శత్రువులుగా వచ్చి ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉమ్ము ఊసారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని బళ్ళెం పెట్టి పొడిచారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని కొడాలు పెట్టి కొట్టి మాంసాన్ని ముద్దలుగా లాగేశారో, వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమించినట్లుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ లవ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ. ఒకసారి ఒక వ్యక్తి ఒక దైవ సేవకుని దగ్గరికి వచ్చి అన్నాడంట, అయ్యా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, చాలామంది గృహాల్లో మందిరాల్లో ఒక పిక్చర్ని పెట్టుకుంటారు. క్రాస్ ఉంటుంది, ఆ క్రాస్ మీద ఒక చిన్న క్లాత్ వేసినట్టుగా ఉంటా ఉంది, దాని కింద కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. అది దానికి ఏమి సంకేతం ఇస్తుందంటే, గాడ్ లవ్డ్ యూ దిస్ మచ్. అంటే ఇట్లా ఇంత క్వాంటిటీ అని చూపించడం కాదు, ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు, నీ కొరకు సిలువనెక్కాడు, నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు, నీ కొరకు తన శరీరానంతటిని కూడా ముద్దగా పిసుకుబడేటట్టుగా ఆయన భయంకరమైనటువంటి వేదనను అనుభవించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అదే ప్రభు శరీర రక్తాల్లో మనం పాల్గొనబోతున్నాం కొద్దిసేపటి తర్వాత. హీ లవ్డ్ యూ దిస్ మచ్ అంటే అర్థం ఏంటంటే, ఆయన సిలువ మీద వేలాడుతూ నీ కొరకు చిట్టు చివరి రక్తబొట్టును కూడా కార్చినటువంటి దేవుడు అంతగా ప్రేమించినటువంటి వాడు. మనం ఎవరైనా రక్తం ఇవ్వాలంటే ఒక 100 ml యూనిట్ మాత్రమే ఇస్తాం. బాగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసినటువంటి వాళ్ళు, మంచి పోషకాహారాలు తీసుకున్నటువంటి వాళ్ళు every 6 months బ్లడ్ని డొనేట్ చేయొచ్చు అంట. మనం ఒక బ్లడ్ డొనేట్ చేస్తేనే ఎంతో వీక్గా ఫీల్ అవుతాం. దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఒకసారి బ్లడ్ డొనేట్ చేశాను. బాంబేలో చదువుకునేటప్పుడు మా యూనివర్సిటీస్కి వచ్చి టాటా హాస్పిటల్ వాళ్ళు బ్లడ్ సేకరించి వెళ్ళారు. ఆ తర్వాత నాకెందుకో సైకలాజికల్గా కొంచెం వీక్ అనిపించింది. తర్వాత సెలవుల్లో ఇంటికి వచ్చాను, మా అమ్మగారితో చెప్పాను, ఒక మంచి పేషెంట్కి ఈరోజు మేము 50 మంది రక్తం ఇచ్చాము, అందులో నేను ఒక్కడనంటే నాతో ప్రామిస్ చేపించుకుని ఒకసారి ఎప్పుడు కూడా బ్లడ్ ఇవ్వదు, తల్లి ప్రేమ ఏంటి, వీడిలో ఉన్నటువంటి బ్లడ్ బయటకు పోతే నా కుమారుడు వీక్ అవుతాడేమో, బట్ ఇట్స్ నాట్ సో. నువ్వు ఎంత రక్తం ఇచ్చినా కూడా మళ్ళా రక్తం జనరేట్ అవుతూనే ఉంటుంటా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకై చేసినటువంటి గొప్ప నిబంధన ఏంటంటే, తన శరీరములో ఒక్క రక్తపు బొట్టును కూడా మిగుల్చుకోకుండా నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి వరకు దారిపోసినటువంటి వాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటానికి అందులో సంపూర్ణమైనటువంటి అర్థం కనబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ ఇక్కడ అంటాడు,
ఆ యొక్క శాస్త్రుల్లో ఒకరితో అంటూ, శాస్త్రి ఎవరు చూస్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు యవనుడిగా ఉండి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క మాటలను వివరిస్తున్నప్పుడు పరిసయులు శాస్త్రులు అందరూ కూడా ఆయన వెంట వెంటనే తిరుగుతూ ఎక్కడ తప్పులు దొరుకుతాడా, ఎక్కడ ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధిస్తాడా, ఎక్కడ విడ్డూరంగా మాట్లాడతాడా, ఎక్కడ మనకు అవకాశం దొరుకుతుందా, ఇతన్ని స్ట్రైక్ చేయాలి, ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అనేటటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారు వెంట వెంటనే వెళ్ళేటటువంటి వారు. అక్కడ గమనిస్తున్నటువంటి శాస్త్రుల్లో ఒకడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, బోధకుడా నీవు చెప్పేటటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా చాలా ఎస్టానిషింగ్గా ఉన్నాయి, ఆశ్చర్యకరంగా ఉన్నాయి, ఒక్కదానికి కూడా నువ్వు తప్పు చెప్పలేదు, కానీ నువ్వు చెప్పినటువంటి మాటలంతట్లో కూడా ధర్మశాస్త్రం అంతట్లో కూడా ఏది ప్రధానమైంది అని ఒక మాట అడిగితే పదాజ్ఞల గురించి చెప్పలా. ఏమంటాడు, నీ దేవుడైనటువంటి యెహోవా అంటాడు అక్కడ, ఏమంటాడో, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, ఎలా ప్రేమించాలి ఆయన్ని, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఎందుకు పూర్ణ హృదయంతో ప్రేమించాలి, ఈ హృదయము లోకాశలతో నిండి ఉండేదిగా ఉంటా ఉంది. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాటలు అంటాడు అక్కడ, హృదయము భయంకరమైనటువంటి వ్యాధి గలది, దాన్ని గ్రహించేటటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఒక వస్తువుని తయారు చేసినటువంటి ఆ యొక్క సైంటిస్ట్ కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి కావచ్చు, అతనికి దానిలో ఉన్నటువంటి ప్రతి లక్షణం కూడా తెలుస్తుంటా ఉంది. అదేవిధంగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు నీ శరీరపు అవయవాలంతట్లో కూడా ఏది దృఢంగా ఉంది, ఏది బలహీనంగా ఉంది, నీ మనసు ఎంత పటిష్టంగా ఉంది, నీ మనసు ఏ విధంగా వంగిపోయిందిగా ఉంది, లేదా లోకం వైపు క్లింగ్ అవుతున్నట్టుగా తూలిపోతున్నట్టుగా ఉందో సృష్టికర్త అర్థమవుద్ది. కనుక ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, మార్క్సువాతలో చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను, హృదయము లోపల నుండి అనగా 14 రకాలైనటువంటి వికృతమైనటువంటి చేష్టలను సాతానుడు పెడతాడంట. చిన్న పెద్ద యవనస్తులు అనేది ఏమి కూడా లేదు. నీ చూపు ద్వారా మరి పాపం చేయించాలనుకుంటాడు, నీ నోటి మాట ద్వారా పాపం చేయించాలనుకుంటాడు, నీ మనస్సు ద్వారా పాపం చేయించాలనుకుంటాడు, నీ చేష్టల ద్వారా పాపం చేయించాలనుకుంటాడు, నీ గుణ లక్షణాల ద్వారా సాతానుడు పాపం చేయించాలనుకుంటాడు. కనుక ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలదని ప్రవక్తతో మాట్లాడుతూ అంటాడు. ఈ వ్యాధి పోవాలంటే నీవేం చేయాలి, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నీ పూర్ణ హృదయంతో నీవు ప్రేమించేటటువంటి వాడుగా ఉండగలగాలి. యు నీడ్ టు ట్రైన్ యువర్ హార్ట్ in order to praise your God, in order to love your creator. నీ తల్లిని తండ్రిని నువ్వు ప్రేమించకపోతే ఈ లోకంలో ఎవరిని కూడా ప్రేమించలేవు. దేవుని బిడ్డ జ్ఞాపకం ఉంచుకుందాం, తండ్రికి ఏదో తల్లికి ఏదో డబ్బులు ఇస్తే సరిపోలే, లేకపోతే బర్త్డేలకు గిఫ్ట్లు ఇస్తే సరిపోలే, లేకపోతే మంచి స్వీట్ ప్యాకెట్ తీసుకొస్తే సరిపోలేదు. ఎలా ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో నీ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు దేవుడు అంటాడు, నీ తల్లిదండ్రులు ప్రేమించేటటువంటి వాడికి దీర్ఘాయుష్నిచ్చేటటువంటి వాడు. అంతకంటే ఎక్కువగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి పరమతండ్రిని ప్రేమిస్తే ఇక్కడ నీకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాకుండా నిత్యము సమాధానంతో ఉండేటటువంటి నిత్యత్వములో భాగస్థుడిగా ఇటర్నిటీలో భాగంగా నిన్ను చూడాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. దిస్ ఈస్ ది కవెనెంట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. రెండవది అంటాడు, పూర్ణ హృదయంతో తర్వాత నీ పూర్ణ ఆత్మతోనూ. ఈ శరీరములో రెండు ఆత్మలు భాగంగా మనం చూడగలగాలి. ఒకటి జీవించడానికి జీవాత్మ. ప్రతి మనిషి కూడా ఒకసారి అందరు ముక్కు దగ్గర ఏలు పెట్టుకోండి, మీకేం తగులుతూ ఉంది అక్కడ, గాలి అంతేనా? ఈ గాలి వస్తుంది అనంటే మనకేమర్థం కావాలి, మనం ఇంకా బ్రతికున్నామని అర్థం కావాలి. ఎవరన్నా పొయ్యాడు అందాం అనుకోండి, ఇంకా అర్థమేంటి అంతేనా? ఇక్కడ గాలి రావట్లేదు అంటే ఏదో ఒక డౌట్, అంటే డౌట్ ఏంటది, ఈ గాలి ఆడట్లేదు, గుండె కొట్టుకోవట్లేదు, అవయవాలు పనిచేయడం లేదు, మనిషిని ఎక్కడికో వెళ్ళిపోయాడు, పోయాడండి అంటారు. అందరూ ఏమంటాడు, కాలం చేశాడండి, అంటే ఆయన కాలం అయిపోయిందనమాట, ఎక్స్పైర్డ్, ఇంగ్లీష్లో అయితే ఎక్స్పైర్డ్ అని అంటారు. మరి దేవుని యొక్క బిడ్డలు ఏమంటారు, హీ ఈజ్ ప్రమోటెడ్ టు గ్లోరీ. ఇక్కడ జీవించినంత కాలము జీవించి దేవుని యొక్క పిలుపును అందుకొని ఒక ప్రమోషన్లో దేవుని యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళాడని క్రైస్తవ సంభాషణలో మనం మాట్లాడుతూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా, మొదటిది అంటాడు, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి. రెండవది పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ ఆత్మ. ఎందుకనగా దేవునితో నీకు సంబంధం కావాలంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మతో ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండగలగాలి. ఐఎమ్ హోలీ, యూ గాట్ టు బి హోలీ అని అంటాడు. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కనుక నీవును పరిశుద్ధుడిగా ఉండగలగాలి. దేవుని యొక్క మందిరంలోకి ఎందుకు వెళ్తున్నాం, మన కంటినటువంటి మనసు కంటినటువంటి మురికంతటిని కూడా, లోపల కలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి మురికంతటిని కూడా ప్రక్షాళన చేస్తూ వాక్యము చేత ఉదక స్నానం చేసుకోవడం కోసం ఎక్కడన్నా బయటికి వెళ్తే, ఇప్పుడు వర్షాకాలం, వర్షం వచ్చి వెంటనే ఎండ రాగానే సల్టరీగా ఉండి చెమట చెమట జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం,
ఎంత సెంట్లు కొట్టుకున్నా కూడా చిరాకు చిరాకుగా ఉంటుంది. వెళ్ళి షవర్ చేస్తే, స్నానం చేస్తే కొంచెం శుభ్రంగా మురికంతా పోయి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ మనకు ఉంటా ఉంది. అదేవిధంగా మనసు కంటినటువంటి మురికి పోవాలంటే, నీ హృదయంలో నిండినటువంటి వికారమైనటువంటి లోకపు ఆలోచనలు చేస్తలు పోవాలంటే, వాక్యము చేత నీవు ఉదక స్నానం చేయబడేటటువంటి వాడిగా ఉండగలగాలి. నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించేటటువంటి వాడిగా ఉండగలగాలి. మూడవది అంటారు చూడండి అక్కడ, పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను. నాలెడ్జ్ ఈజ్ సంథింగ్, విజ్డమ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నాలెడ్జ్ అనేటటువంటిది, బై అబ్జర్వేషన్ యూ మైట్ గెట్ నాలెడ్జ్, బై లిసనింగ్ యూ మైట్ గెట్ నాలెడ్జ్. వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంటా ఉంది, చూడడం ద్వారా కలుగుతుంటా ఉంది, చదవడం ద్వారా కొంత జ్ఞానం కలుగుతుంటా ఉంది. వివేకం అనేటటువంటిది పరిశుద్ధాత్ముని ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఒక గొప్ప బహుమానం. దాన్ని ఏమంటామంటే డిజర్నింగ్ స్పిరిట్ అని అంటాం, అనగా విచక్షణ జ్ఞానాన్ని తెలియచేయబడేటటువంటి ఆత్మ. జంతువులకి విచక్షణ జ్ఞానం లేదు, అందుకనే జంతువులుగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని అంటారు కొన్నిసార్లు సందర్భంలో. జంతువుకి ఏం చేయాలో తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. కొంతవరకు టేమ్ చేస్తే మన మాట వింటది, కానీ విచక్షణ రహితంగా అది పొడి చేస్తుంది, తన్నేస్తుంది, మరి పరిగెడుతుంటా ఉంది, దానికి ఏం చేయదు. ఏ విధంగా బిహేవ్ చేయాలో దానికి తెలియదు, అందుకనే విచక్షణారహితంగా అని ఒక మాటను వాడతాం. దేవుడిచ్చేటటువంటి ఆత్మచేత నీకు విచక్షణ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా మెలగాలి, నీ జీవితాన్ని ఏ విధంగా క్రమపరుచుకోవాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో నీకు కలుగజేయబడేటటువంటిది ఆత్మ ద్వారా ఇవ్వబడేటటువంటి వివేకము అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. డిజర్నింగ్ స్పిరిట్. మూడవది, నాలుగవది అంటాడు, నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను. పూర్ణ బలం, దేవుడు బలం ఇచ్చాడు, కానీ చప్పట్లు కొట్టమంటే ఏం చేస్తాం? తొడం మీద దరువు వేసుకుంటాం, కానీ చప్పట్లు కొట్టడానికి చేయరాదు. అవునా? ఎవరన్నా అక్కడ క్రికెట్కి వెళ్తే మరి వాడు సిక్స్ కొట్టినప్పుడు విజిల్ వేయటానికి, చప్పట్లు కొట్టడానికి శక్తి వస్తుంది, కానీ దేవుని సన్నిధిలో చేతులు జోడించి చప్పట్లు కొట్టడానికి చాలామందికి ఇష్టపడరు. కారణం ఏంటంటే సాతానుడు ఏం చేస్తుందంట, సమ్టైమ్స్ హీ పారలైజెస్ సమ్ ఆఫ్ ది ఆర్మ్స్. అంటే కొన్ని సందర్భాల్లో ఆత్మ సంబంధంగా ఏం చేస్తాడు, ఎక్కడ చేతులు అక్కడ కట్టేస్తాడు. ఆయ్, నువ్వు చప్పట్లు కొట్టబాకు, నువ్వు చేతులు ఎత్తి ఆరాధన చేయబాకు, నువ్వు నోరిప్పి స్తుతించబాకు, నువ్వు దేవుని సన్నిధిలో అలర్ట్గా ఉండబాకని కొన్నిసార్లు స్తంభింపజేస్తాడంట. దానికి భిన్నంగా నువ్వు గెలవాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి, ఆరాధన చేసేటప్పుడు నువ్వు చేతులు ఎత్తి దేవుని ఆరాధించేటటువంటి వాడిగా ఉండగలగాలి. నువ్వు స్తుతించేటప్పుడు మనసారా దేవుని స్తుతించేటటువంటి వాడిగా ఉండగలగాలి. దావీదు స్తుతిస్తే, ఎవరు నా దగ్గర ఉన్నారు, రాజయుండి కూడా కొన్ని సందర్భాల్లో తన పై వస్త్రాలు అటు ఇటు అయిపోతున్నా కూడా ఏమి లెక్క చేయకుండా దేవుని స్తుతించేటటువంటి వాడు. అంటే హీఈస్ టు ఎంగ్రాస్ ఇన్ హిజ్ వర్షిప్ టైం. దేవుని మనసారా స్తుతిస్తూ హృదయపూర్వకంగా స్తుతించేటటువంటి వాడు గారు. నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి, ఏమంటారు చూడండి, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. యెహోవా విట్నెస్ వాళ్ళకి చెప్పండి, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి యూఆర్ ఇగ్నోరెంట్, యూఆర్ ఇన్నోసెంట్, యు రీడ్ బైబిల్ ప్రాపర్లీ. నీకు తెలవకపోతే ఈ వాక్యం చదవమని చెప్పండి. నీ దేవుడైనటువంటి ప్రభువు, అపోస్తల కార్యాలు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు, ఇంక్లూడింగ్ జెహోవా విట్నెసెస్, ఇంక్లూడింగ్ ది నెగటివ్ క్వాలిటీ పీపుల్, ఇంక్లూడింగ్ ది ఎనిమీస్, ఇంక్లూడింగ్ ది నాన్ క్రిస్టియన్స్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలి, నీ ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించేటటువంటి వాడిగా ఉండగలగాలి. నాకు చాలాసార్లు ఒక జాలి బాధ కలుగుతుంటా ఉంది, క్రైస్తవులు ఈ వాట్సాప్ పోస్టుల మీద గడిపినంత సమయం, లేకపోతే ఇంటర్నెట్ మీద గడిపినటువంటి సమయం, వ్యర్థంగా వేస్ట్ చేసినటువంటి సమయంలో 5% 10% మనం గడిపినా కూడా, ఎవరిని చూసినా కూడా, ఎప్పుడైనా మీటింగ్కి వెళ్తే కూడా పక్క వాళ్ళతో మాట్లాడరు. అంటే అర్థమేంటి, లోపల ఉన్నటువంటి సర్ది న్యూస్ అంతా ఇట్ట కెలుపుతున్నారని అర్థం, అంతేనా? లేకపోతే మళ్ళీ వాళ్ళు కెలికిన తర్వాత అక్కడ ఆగరు, ఇంకేం చేస్తారు, ఇంకొకళ్ళు కూడా డిస్టర్బ్ చేయమన్నట్టుగా ఉన్న వాళ్ళందరికీ పంపించినే పంపిస్తూ ఉంటారు. మా పాస్టర్లకు ఎక్కువ అలవాటు అయిపోయింది ఈ మధ్య, పంపించినవి చెప్పి వినిపించి అదొక సరదా అయిపోయింది. కానీ ప్రార్థన చేయడానికి సమయం లేదు, ప్రార్థనకి టైంకి రావడానికి సమయం ఉండదు, లేకపోతే ప్రార్థనలో నిమగ్నం కావడానికి కొరకు సమయం ఉండదు, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించినటువంటి సమయము చాలామందికి లేదు. డోంట్ ఫీల్ బ్యాడ్, డోంట్ ఫీల్ అఫెండెడ్. దానికి గడిపినంత సమయంలో దేవుని యొక్క సన్నిధిలో జస్ట్ 10% 10% మనం గడిపినా కూడా నీ జీవితం సుఖవంతంగా, సౌఖ్యంగా, ఆశీర్వాదవంతంగా అన్ని విషయాల్లో ఎదిగేటటువంటి అనుభవాన్ని నీ దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటిది అంట చూడండి, యూ షల్ లవ్ ద లార్డ్. మొట్టమొదటి ఏమంట, అక్కడ షల్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో వాడడానికి కారణం ఏంటంటే, యూ మస్ట్, యూ హ్యావ్ టు, యూ గాట్ టు అనేటటువంటి అర్థం వస్తుంటా ఉంది.
నీవు తప్పనిసరిగా నీ దేవుడిని ప్రేమించాలి. ఎందుకు? నిన్ను సృష్టించాడు గనుక. నీవు తప్పనిసరిగా దేవుని ప్రేమించాలి. ఎందుకు? నీ కొరకు సిలువలో ప్రాణాన్ని పెట్టాడు గనుక. నీవు తప్పకుండా దేవుని ప్రేమించాలి. కారణం ఏమనగా, నీ కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు గనుక. నీవు తప్పకుండా దేవుని ప్రేమించాలి. కారణం ఏమనగా, ఆయన కునుకొక్క నిద్రపోక తన రెక్కల చాటున నీకు ఆశ్రయం కల్పిస్తుంది గనుక. దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డని పక్కలో పెట్టుకుని పడుకుంటున్నా కూడా ఏం చేస్తావు, దోమ వచ్చి కుయ్యను ఎక్కడో ఒక దగ్గర కుట్టిపోతుంటావు అంట, అంతేనా? లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ కలుగుతుంది. నువ్వు కూడా నిద్రపోతా ఇటు కొట్టుకుంటావు కానీ ఇటు వచ్చి కరుస్తూనే ఉంటుంది అది. కానీ దేవుడు అంటాడు, కునుకొక్క నిద్రపోక నిన్ను కాపాడి భద్రపరిచేటటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అందుకు గాను యూ నీడ్ టు లవ్ యువర్ లార్డ్. నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ తల్లి చేయనటువంటి కార్యం, నీ తండ్రి చేయనటువంటి కార్యం, నీ భార్య నీ భర్త చేయనటువంటి కార్యం, నీ బిడ్డలు చేయనటువంటి కార్యం, ఎవ్వరూ ప్రేమించలేంతగా నిన్ను ప్రేమించడానికి కారణమేమనగా, తన చేతుల్లో మేకులు నాటుకోవడానికి కారణమేమనగా, తన కాళ్ళలో బంధించి మేకులు నాటుకోవడానికి కారణమేమనగా, ఆయన ప్రేమను నీ మీద వ్యక్తపరిచి ప్రగాఢంగా నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. యూ గాట్ టు లవ్ యువర్ లార్డ్. యూ షల్ లవ్ యువర్ లార్డ్ యాజ్ అ ప్రయారిటీ. ప్రాధాన్యతగా నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు ప్రేమించేటటువంటి వాడుగా ఉండాలి, ప్రేమించేటటువంటి వాడుగా ఉండగలగాలి. రెండవది అంటాడు, విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయపూర్వకంగా, ఏదో అయిష్టంగా కాదు. కొంతమంది నవ్వుతారు చూడండి. నవ్వటానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తు తెచ్చుకోండి. ఏమంటే, ఎయిర్ హోస్టెస్ మార్నింగ్ డ్యూటీకి ఎక్కారంటే చాలా గంటలు వాళ్ళు ప్రయాణం చేయాలి. ఎయిర్ హోస్టెస్ ఎట్లా అవుతారో తెలుసు కదా, దే షో ఓన్లీ దేర్ టీత్. ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ లాఫ్. ఒకసారి చెప్పండి, పక్క వాళ్ళకి పళ్ళు చూపించండి. అమ్మ పండ్లు రుద్దుకున్నారో లేదో మంచిగా నాకు ప్రాబ్లం లేదులే, కానీ తెల్లగొనియలో గారు ఒకసారి పండ్లు చూపించండి, అంతేనా? ఎయిర్ హోస్టెస్ స్మైల్ ఈజ్ లైక్ దాట్. ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ లైఫ్, రియల్ లాఫ్. ఎంతమంది ఎక్కుతారు? ఒక ఎయిర్ క్రాఫ్ట్లో 200 మంది, 300 మంది, 350 మంది ఎక్కుతూ ఉంటుంటారు. ఎన్నిసార్లు ఎక్కుతారు, ఎన్నిసార్లు దిగుతారు? వచ్చేటోళ్ళందరూ కూడా ఒక స్ప్రింగ్ ఉన్నట్టుగా అంటా ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది, అంతే కదా? నాకు అనిపిస్తుంది ఎంత జాలి అనిపిస్తుందో. ఇఫ్ దే డోంట్ డూ దాట్, కస్టమర్స్కి లేకపోతే ట్రావెలర్స్కి ఏంటి మూతెంత బిగదీసుకుంది, ఏమైంది ఏమికి అని అనుకుంటూ పోతారేమని అంటగా పండ్లు మాత్రమే చూపిస్తుంటుంటారు, అంతే కదా? ఇక్కడ అంటాడు, యూ షెల్ లవ్ యువర్ లార్డ్ హోల్ హార్టెడ్లీ. నీ దేవుడైనటువంటి యెహోవాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంట, నా బిడ్డ నన్ను ప్రేమిస్తుంది కనుక నా బిడ్డను నేను ప్రేమించాలి. ఏ కొడుకు తండ్రిని ప్రేమిస్తాడో, ఏ కుమార్తె తల్లిని ప్రేమిస్తుందో, వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించేటటువంటి తల్లిదండ్రులుగా ఏ విధంగా ఈ లోకంలో ఉంటామో, పరమ తండ్రిని కూడా నువ్వు ప్రేమించడం, హృదయపూర్వకంగా ప్రేమించేటటువంటి అనుభవం మనకు అవసరం. విత్ ఆల్ యువర్ సోల్. నీకు దేవుడు ఆత్మనిచ్చాడు గనుక, విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు గనుక, వివేకాన్ని ఇచ్చాడు గనుక, నిన్ను పరిశుద్ధంగా ఉంచాలనుకున్నాడు గనుక, మృతయైనను కళంకమైనను డాగైనను అట్టిది ఏది నీ జీవితంలో లేకుండా నిన్ను దేవుని ఎదుట మంచిగా ప్రజెంట్ చేయాలనుకున్నాడు గనుక, యూ నీడ్ టు హోల్ హార్టెడ్లీ లవ్ యువర్ లార్డ్. నీ దేవుని ప్రేమించాలి విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. అయ్యా నా శక్తి కొలది, నా బలము కొలది నిన్ను స్తుతిస్తా. నువ్వు 2 కిలోమీటర్లు బొమ్మంటే 3 కిలోమీటర్లు వెళ్తా, నువ్వు ఒక్కటి చేయమంటే 2 చేస్తా. అది దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మై చైల్డ్ ఈజ్ ఒబేయింగ్ మై వర్డ్. నా బిడ్డ నా మాటకు లోబడుతుంది కనుక ఏం చేయాలి, నా బిడ్డని నేను ఘనపరచాలనుకుంటాడంట. దిస్ ఈస్ ద ఆన్సర్ జీసస్ గేవ్ టు ది స్క్రైబ్ ఫర్ ఎ క్వశ్చన్. ఆ యొక్క శాస్త్రంలో వేసినటువంటి ఒక ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఫిటింగ్ ఆన్సర్ను చెప్తూ అంటాడు, ఇది మొట్టమొదటిది, ప్రధానమైనటువంటిది అంటాడు. దిస్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కమాండ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్ దిస్ మార్నింగ్. 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి విలువలో ఎంత ప్రాముఖ్యత ఉందో దానితో కంటే ఎక్కువగా, ఇంకొక మెట్టు ఎక్కువగా ఉన్నటువంటిది. ఈ మెటల్స్ అంతటిలో బంగారం లేకపోతే ఇంకొంచెం మంచి మెటల్ ఏ విధంగా మనకు కనబడుతుంటా ఉన్నాయో, గ్రేడింగ్స్ ఏ విధంగా కనబడుతుంటున్నాయో, మొట్టమొదటిది ప్రధానమైనటువంటిది నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించడం అనేటటువంటిది అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది అంటాడు, చూడండి కింద వాక్యంలోకి వెళదాం. వర్స్ 31 అంటాడు, రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. ఇంకొక రెండవ ప్రామినెంట్ ఆజ్ఞ, కమాండ్ ఏ చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఒక్క ఇడ్లీ ఉందనుకోండి, ఏం చేస్తాను ట్రైన్లో కూర్చొని? నాకు అనిపిస్తుంది ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడల్లా కూడా అప్పుడప్పుడు హ్యూమరస్గా మీకు జ్ఞాపకం చేస్తాను, సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ కదలకుండా ఉన్నప్పటి నుంచి మొదలు పెడతారు కొంతమంది. డెస్టినీకి పోయేంత వరకు, పడుకునేంత వరకు కూడా నడుస్తూనే ఉంటుంది మెషిన్. అంటే పెట్రోల్ సప్లై అయినంతసేపు బండి ఏ విధంగా నడుస్తుంటుందో, కనీసం పక్క వాళ్ళతోటి ఆఫర్ కూడా చేయకుండా కొంతమంది తినేటప్పుడు ఇడిరిగి తింటుంటారు. ఎటు తింటే దిశ తగులుద్దానో, నేను తినేది ఇంత తింటూ నన్ను చూస్తారనుకోనో, ఇటు పక్కకు తిరిగి తింటూ ఉంటుంటారు కదా. చాలా విడ్డూరంగా అనిపిస్తుంది.
కొంతమంది పిల్లలకు కూడా ఏం చేస్తారు, ఎదుటి పిల్లడు పాపం అట్లే చూస్తూ ఉంటుంటాడు, వాడికి ఏ ఉన్నా లేకపోయినా వాడు అట్లా దీక్షకు చూస్తున్నా కూడా వీడు మాత్రం సంతోషంగా తింటూనే ఉంటాడు. అంతే కదా, ఏం బుద్ధి అని చెప్తానండి అప్పుడప్పుడు, అచ్చం వాళ్ళ నాన్న బుద్ధేనండి, ఎవరికి పెట్టడండి, అంతేనా, అదే బుద్ధి వస్తుంది మనకి. కానీ అంటాడు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేటటువంటిది, ఇఫ్ యు హ్యావ్ లిటిల్ యు నీడ్ టు గివ్ ద పోర్షన్ టు యువర్ నైబర్. అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించడం నేర్చుకున్నప్పుడు అది కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎంతమంది, 750 కోట్ల మంది ఉన్నారు. దట్ ఈస్ ద ఓల్డ్ స్టాటిస్టిక్స్. రీసెంట్గా వచ్చినటువంటి WHO స్టాటిస్టిక్స్ కానివ్వండి, లేకపోతే వరల్డ్ వైడ్ చేస్తున్నటువంటి స్టాటిస్టిక్స్గా చూస్తే 2020 కల్లా కూడా దాదాపుగా 780 కోట్లకు పెరిగిపోతూ ఉందంట జనాభా. 750 కోట్ల నుంచి 780 కోట్ల, అంటే దెర్ ఈజ్ 30 crores రఫ్ ఎస్టిమేషన్ విచ్ ఈస్ స్టిల్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద స్టాటిస్టిక్స్. అంటే అంతమందిలో నువ్వేం చేయాలి, ప్రతి ఒక్కడు కూడా నిన్ను ప్రేమించుకున్నట్టుగా ఎదుటివాడిని ప్రేమించినప్పుడు దెర్ ఈజ్ నో టెర్రరిజం ఎట్ ఆల్. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుకున్నప్పుడు దెర్ ఈజ్ నో పావర్టీ ఎట్ ఆల్. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించినప్పుడు దెర్ ఈజ్ నో హెల్త్ ప్రాబ్లం ఎట్ ఆల్. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుకున్నప్పుడు దెర్ ఈజ్ నో వాటర్ స్కేర్సిటీ ఎట్ ఆల్. మన దగ్గర అన్ని నింపి పెట్టుకుంటాం, ఎదుటోడు చుట్టాలు వచ్చాడు ఒక బిందెని నీళ్ళు ఇస్తావా అంటే ఖాళీ బిందె మాత్రమే చూపిస్తారు, అన్నీ అయిపోయినాయి, అది నా అస్సలు అయిపోయి ఏం లేవు అక్కడ, అంతేనా. 3 సిలిండర్లు ఉన్నా కూడా ఏం చేపిస్తాం, ఖాళీ సిలిండర్ మాత్రమే ఊపి చూపిస్తాం, నిన్ననే అయిపోయింది గ్యాస్, మళ్ళీ ఇస్తే మళ్ళీ 3 నెలలు పెట్టుకుంటారు, మనకి సిలిండర్ వాపస్ వస్తుందో రాదు అనేటటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకుందాం, గాడ్ హ్యాస్ గివెన్ యూ ఇన్ ఆర్డర్ టు షేర్ దట్ విత్ సంబడి ఎల్స్. ఆయన సృష్టించినటువంటి సృష్టిలో సూర్యుడిని, ఏ నా బిడ్డల మీద మాత్రమే ప్రకాశింపచేయంటే ఎంతమంది చచ్చిపోతారో సూర్యరశ్మి లేకపోతే. వర్షం వచ్చేటప్పుడు నా బిడ్డల కొరకు మాత్రమే వర్షం ఇవ్వంటే ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా మెనీ పీపుల్ విల్ బీ రూటెడ్ అవుట్. చాలామంది ఈ లోకంలో సిగ్నిఫికెంట్గా కనబడకుండా రూపు మారిపోయేటటువంటి వారు ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. దేవుని బిడ్డ, పొరుగు వాడిని ప్రేమించడం అంటే నాట్ ద ఓన్లీ లవ్, లోక సంబంధమైనటువంటి లవ్ కాదు. అది అంటాడు, నిష్కల్మషమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ప్రేమతో నువ్వు ప్రేమించేటటువంటి వాడిగా ఉండగలగాలి. ఆ ప్రేమను మాత్రమే బైబిల్ జ్ఞాపకం చేస్తుంటా ఉంది. లోక ప్రేమ లేకపోతే లోకంలో కనబడేటటువంటి ఫిల్మీ లవ్ను బట్టి ఇది మనం మాట్లాడుకోవడం కాదు. దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని 2వ ఆజ్ఞగా ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 1వ ఆజ్ఞ, 2వ ఆజ్ఞ కూడా అయిపోయింది. తర్వాత వీ లవ్, వాట్ డు వీ లవ్, హూమ్ డు వీ లవ్, మనం దేన్ని ప్రేమిస్తున్నాం. 2 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఏమంటాడు, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, బలముతో నీ దేవుడైనటువంటి యెహోవాను, ప్రభువును ప్రేమించు. 2వది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని అంటాడు. ఇవి రెండు చేయకుండా మనమేం చేస్తాం, పొరుగోళ్ళంటేనే మనం పట్టించుకోం, పొరుగోళ్ళ వైపు కూడా చూడం, వాళ్ళ పరిస్థితులు ఏంటో గమనించుకోం, మనకెందుకు లేనిపోంది, మనకెందుకు అంటించుకోవాలా అనేటటువంటి ఆలోచన. కానీ బైబిల్ ఆ విధంగా చెప్పడం లేదు. మదర్ థెరిసా గారి గురించి మరి తరచుగా మనం చదువుతూ ఉంటుంటాం. దో షీ ఈజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ సమ్ అదర్ కంట్రీ, ఈ భారతదేశానికి వచ్చి ఏం చేసిందంట, చాలామంది దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని, బాగా కురుపులు రసలు కారుతున్నటువంటి వారిని, లెప్రసీ వచ్చి ఆల్మోస్ట్ డిఫామ్గా అయిపోయి ఈ వేళ్ళు ముక్కులు చెవులు ఇవన్నీ ఊడిపోయి వాళ్ళ వైపు చూద్దామంటే భయమైనటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొన్ని పిక్చర్స్ చూస్తాం. ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు విజిట్ హర్ హోమ్. ఆ హోమ్లోకి వెళ్ళినప్పుడు అన్ని కొన్ని పోస్ట్ కనబడతాయి. ఆమె ఎక్కడో దిక్కులేనటువంటి వాడిని, ఇంకా కొద్దిసేపట్లో చనిపోతాడు అన్నటువంటి వాడిని తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి తన యొక్క ఒడిలో తలవాల్చుకొని పెట్టి ఆ కాటన్ స్వాప్స్ తీసుకుని ఆ పూసులు రసులు అవన్నీ కూడా తుడిచివేస్తూ చనిపోయేటటువంటి సమయానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని తన చేతులతో తినిపిస్తూ మూతి తుడుస్తా ఉంటే ఒకసారి ఒక విలేకరు అడిగాడంట, మదర్ హౌ కెన్ యూ డూ దిస్, నీకు ఇలా ఇది ఎలా చేయాలనిపిస్తుంటా ఉంది, వీ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ దెమ్, వాళ్ళ వైపు చూడాలంటేనే మాకు భయం అసహ్యం వేస్తుంటా ఉంది, నువ్వు ఎలా చేయగలుగుతున్నావంటే ఇదే మాట మదర్ థెరిసా చెప్పిందంట, ఐ సీ జీసస్ ఇన్ దిస్ పర్సన్. మత్తయి సువార్తలో అదే అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని మార్కు సువార్తలో చెప్పినా కూడా మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్టే అని చెప్తాడు. ఎప్పుడన్నా ఎవరికైనా ఒక చిన్న సహాయం దేవుని యొక్క ప్రేరేపణతో నేను చేసిన తర్వాత ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ కంటెంటెడ్ అబౌట్ మై లైఫ్. అయ్యా, నీ కృపను బట్టి నీ సేవకుడిగా ఒక సహోదరుడికి చిన్న సహాయం చేయడానికి నాకు నీవు నీ కృప చూపించావు కనుక అందును బట్టి నీకు వందనాలు. కొంతమంది అనుకుంటారు, ఈ 50 రూపాయలు ఉంటే ఇంకొక 1/2 కిలో చికెన్ వస్తుంది, ఎంత సంతోషంగా తినొచ్చు, అంతేనా, 50 రూపాయలు పెడితే 2 చేపలు వస్తాయి, విడికిస్తే నాకేమొస్తుంది అనుకునేటటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. వాళ్ళు ఏమంటాం, సెల్ఫిష్ పిసినార్లు. గట్టిగా చెప్పండి, ఏమంటాం వాళ్ళని, సెల్ఫిష్
అండ్ పిసినారి అంతే కదా. ఒకసారి ఎవరు ఒక ఆవిడ చెప్తుంటా ఉంది, పిల్లికి కూడా భిక్షం పెట్టడండి. అంటే అర్థం ఏంటి, పిల్లికి భిక్షం అడగదు నీ దగ్గరికి వచ్చి, అంతేనా, కాకొచ్చి నీ దగ్గరికి ఏం అడగదు. పాపం అన్నం తింటా ఉంది, అన్నం తింటా ఉంటే కాకి వచ్చి ఎదురుగా వేసేసినటువంటి ఆ యొక్క బియ్యం తినటానికి వచ్చింది. ఈ యొక్క పిసినారక్క ఏం చే, ఆ అక్క పేరే పిసినారక్క అనుకుందాం కొద్దిసేపు. ఈ అక్క ఏం చేస్తుంది, అన్నం తినేటప్పుడు నోటి నుండి అన్నం ఉంటుంది, చేతి నుండి కూడా ఉంటుంది, అంతే కదా. ఈ నోట్లో ఉన్నటువంటి ఉష్ అన్నది అనుకోండి, ఇష్యూ అంటే ఏమైపోదు, కొన్ని మెతుకులు బయటకు వెళ్తే కాకి తినిపోదు అని అనుకొని అంటూ ఉంటుంది, నోరు చేయి పెట్టుకొని. అంటే అర్థం ఏంటి, నోట్లో ఉన్నటువంటి రెండు మెతుకులు కూడా రాలిపోవడానికి వీల్లేదు, అంతే కదా. ఇటువంటి జీవితం దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ఉండడానికి వీల్లేదు. నీవు కలిగినటువంటి దానిలో కొంత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి. నీ దిక్కులైనటువంటి వాళ్ళకి, దయనీయమైనటువంటి వాళ్ళకి, ధీరులుగా ఉన్నటువంటి వాళ్ళకి, దరిద్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి, సమ్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీస్ చూస్తే హృదయం తరుక్కొని పోద్ది. ఒకసారి మరి మా బంధువుల ఇంటికి వెళ్ళాను, పిల్లలకు అన్నం తినిపించుకుంటూ బౌల్స్లో ఇంతింత అన్నం వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసా, రెండోసారి చూసా, మూడోసారి చూసా, ఒక పిక్చర్ నా మొబైల్ ఫోన్లో తీసుకొచ్చి ఆమెకు ఆ పిల్లలిద్దరికి కూడా దగ్గరికి తీసుకొచ్చి చూపించాను. లుక్ ఎట్ దిస్ కేర్ఫుల్లీ. చూపించిన తర్వాత పాపం, ఎందుకో వీళ్ళకి అస్సలు లేదు కదా, అంటే నీకున్న దాన్ని పడేస్తూ ఉన్నావు, వాళ్ళు లేక చనిపోతున్నారు. రియలైజ్ ది సిచ్యువేషన్. నీకు కలిగినటువంటి దానిలో ఇతరులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి. చాలామంది అన్నం ప్లేట్లో పెట్టుకొని ఫంక్షన్స్కి వెళ్ళేప్పుడు కూడా చూస్తుంటాను, మళ్ళీ లైన్లో నిలబడితే దొరకదు దొరకదు అన్నట్టుగా మొత్తం కిలోలు కిలోలు వేసుకొచ్చుకుంటారు ప్లేట్స్లోకి. వేసుకొచ్చుకుని ఏం చేస్తారు, వాటిని ఖాళీ చేయరు, సగం తిని వదిలేస్తారు, ఇంకొక తిని వదిలేస్తారు, ఇంకొక ప్లేట్ తెచ్చుకొని తింటా ఉంటుంటారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. దేవుని బిడ్డలారా, లేనటువంటి వాడు చాలామంది ఉన్నారు కనుక, నీ వలే బ్రతికేటటువంటి వాడు కాకుండా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక, నీ పొరుగు వాని గురించి ప్రార్థించడం, నీ పొరుగు వానికి సహాయం చేయడం, నీ పొరుగు వాడిని ఆదరించడంలో నీవు కూడా భాగస్థుడు అన్నప్పుడు అంటాడు, నీవు నాకు చేసినట్టే అని అంటాడు. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి సందేశం ఇక్కడ. అందుకని అంటాడు, వీ లవ్ అవర్ సెల్స్. సెల్ఫిష్ డిజైర్స్లో భాగంగా ఏముందంట, నాది నాకు మాకు అనేటటువంటి చాలా సందర్భాలు వస్తాయి ఈ సెల్ఫిష్ అనేటటువంటి సన్నిహితుల భాగంగా. వీ లవ్ అవర్ సెల్స్, వీ లవ్ అవర్ ఫ్యామిలీ మోర్ దాన్ ఎనీబడీ ఎల్స్. వీ లవ్ అవర్ జాబ్, మన జాబ్ను ప్రేమిస్తాం. వీ లవ్ అవర్ మనీ, మన డబ్బును ప్రేమిస్తాం. వీ లవ్ అవర్ మెటీరియల్ గ్యాడ్జెట్స్ అండ్ థింగ్స్, మనకున్నటువంటి వస్తు సామాగ్రిని బాగా ప్రేమిస్తాం. వీ లవ్ అవర్ ఫుడ్ క్లోత్స్, మనకున్నటువంటి ఆహారాన్ని వస్త్రాలని బాగా ప్రేమిస్తాం. వీ లవ్ ఎవ్రీథింగ్ విచ్ లుక్స్ గుడ్, మన కంటికి కనబడేటటువంటి ప్రతిదాన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంటాం. ఒక్కొక్కప్పుడు అంటాం, ఈ మొబైల్ ఫోన్ అండి 80,000 పెట్టుకున్నానండి, సో వాట్, 500 రూపాయల చైనా ఫోన్ అట్లే పనిచేస్తుంది, 80,000 పెట్టుకున్నది కూడా అదే పనిచేస్తుంది. 500 రూపాయలు పెట్టుకున్న చైనా ఫోన్ నీళ్ళలో పడ్డా మనకు బాధ కలగదు, పోయినా కూడా పెద్ద బాధ కలగదు. 80,000 పోతే ఏం చేస్తావు, 2 రోజులు ఆనందనం, అంతేనా. ఉన్నోళ్ళందరికీ చెప్పుకుంటాను, ఆ ఫోన్ పోయింది, మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం. పోగొట్టుకుంది ఒక తప్పు అయితే మళ్ళీ పోయి కంప్లైంట్లు ఇవ్వడం అదొక తప్పు, అంతే కదా. దేవుని బిడ్డలారా, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. చాలా సందర్భాల్లో దేవుని ప్రేమించిన దానికంటే నీ వస్తువులను, నీ కలిగినటువంటి దానిని ఎక్కువగా ప్రేమిస్తే వాటిని నీ దగ్గర నుండి తీసివేస్తానని బైబిల్లో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇఫ్ యు లవ్ యువర్ మనీ మోర్ దాన్ యువర్ గాడ్, నీ దేవుని కంటే ఎక్కువగా నీ డబ్బుని ప్రేమించినప్పుడు డబ్బు నీ దగ్గరికి రాకుండా చేస్తాడంటే, ఎప్పుడు అప్పుల పాలు చేస్తాడు, బ్రతుకంతా అప్పుల పాలు నష్టపాలే దేవుడు చేస్తాడంటే. డబ్బును ఎప్పుడు కూడా నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. డబ్బుని కాళ్ళ కింద ఒక చెత్త కాగితంలాగా చూసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఆశ్రవదించబడతారు. చాలామంది ఏం చేస్తారు, అవునా, మళ్ళా ఏది డబ్బులు లెక్క పెట్టం కూడా, దాన్ని ఎన్ని చేతులు దాటొస్తాయో, కండక్టర్ చెమట మురికి, లెప్రసీ వాళ్ళ మురికి, పేషెంట్స్ మురికి గందరగోళంగా ఉంటాయి. దాన్ని ఏం చేస్తాం, మనసార అట్టట్టని ఇట్టని మళ్ళీ అదే దాని మీద పెడతా ఉంటాయి. అంటే దాని మీద ఉన్న మురికంతా వీడికి వెళ్ళిపోవాలి, అంతే కదా. ఎంత ప్రేమో డబ్బులు అంటే. దేవుని బిడ్డారా, నీ ధనమును ప్రేమించిన దాని ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ కీడు ఉంటుందంట. దేవుని ప్రేమించలేనటువంటి గుణం అక్కడ ఉంటుందంట. దేవుని బిడ్డ అందుకని అంటాడు, వీ లవ్ అవర్ జాబ్, వీ లవ్ అవర్ మనీ, వీ లవ్ అవర్ మెటీరియల్ గ్యాడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్. వీ లవ్ ఫుడ్ క్లోత్స్ ఎవ్రీథింగ్. తర్వాత ఎవ్రీథింగ్ విచ్ లుక్స్ గుడ్, చాలా ఆహ్లాదకరంగా అందంగా కనబడేటటువంటి దానిలో బాగా ప్రేమిస్తామంట. కానీ వీటన్నిటిని ప్రేమించడంలో హృదయం ఏమైపోతుంటా ఉంది, పూర్ణత కొంచెం తక్కువ అవుతుంటా ఉంది. ఇందాక ఫస్ట్లో ఏం చదువుకున్నావు, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇప్పుడు ఈ గ్లాస్లో నీళ్లు పోసాను, ఎంతవరకు కనపడుతున్నాయి, ఆల్మోస్ట్ 3/4, సగం కంటే ఎక్కువ కనపడుతుంటా ఉన్నాయి. దీన్ని పూర్ణత అంటే అంచుల వరకు నింపాలి. దీన్ని అంచుల వరకు నింపిన తర్వాత ఏ పదార్థాన్ని కూడా నేను పోయలేను. ఎప్పుడు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటుంటాను,
unless you empty this liquid, you cannot refill this glass with something else. ఈ గ్లాస్ లో ఉన్నటువంటి దానిని నీవు కొంత ఎంప్టీ చేస్తే తప్ప, పూర్తిగా తొలగిస్తే తప్ప, వేరొక ద్రవ పదార్థాన్ని నీవు ఏ విధంగా పోయలేవో. యు నీడ్ టు ఎంప్టీ యువర్ హార్ట్ వెన్ యు రీడ్ గాడ్స్ వర్డ్, వెన్ యు సిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయం దేనితో నిండి ఉన్నదో, దైవ విరుద్ధమైనటువంటిది, దేవుని యొక్క వాక్యానికి పోల్చలేనటువంటిది ఏ గుణమున్నా కూడా దాన్ని నువ్వు సరిచేసుకున్నప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంటా ఉంది. ఆఫీస్ రూమ్లో మొన్న రిచి అంటున్నాడు, డాడీస్ ఆఫీస్ ఈజ్ లైక్ ఎ స్టేషనరీ షాప్ అని. నాకు కావాల్సిన అన్నీ పెట్టుకుంటాను. 1982లో నేను కొనుక్కున్నటువంటి కోమ్ ఇంకా ఇప్పటికి కూడా 1982, మీలో చాలామంది పుట్టిండ్రు అప్పటికల్లా, స్టిల్ దట్ కోమ్ ఈజ్ దేర్. నేను అనుకున్నాను, ప్రభువా ఇట్లా ఈ వస్తువులను ప్రేమించడం మొదలు పెడితే నాకు ఇంకా నేను ప్రశస్తమైంది నేను పోగొట్టుకుంటాను. కొన్ని రోజుల నుంచి నా కోంబ్ ఎక్కడ పెట్టుకున్నా నాకే కనబడట్లేదు, ఎందుకంటే వెంట్రుకలు తక్కువైపోతున్నాయి, దూకోవడానికి కూడా పెద్ద వీల్లేదు, ఈ చేతులతో చిట్టిట్టు అనుకుంటే సరిపోదు, ఎందుకంటే నాలుగే వెంట్రుకలు ఉన్నాయి కనుక. కదా, నువ్వు ఏది ప్రేమిస్తున్నావో అది నీ దగ్గర కనపడకుండా దేవుడు చేస్తాడంట. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, దాని వైపు నీ మనసును పోనీయకుండా, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ వాట్ ఆల్ యు ఆర్ గివింగ్ ఇట్ టు మీ, థ్యాంక్ యూ ఫర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు మీ. నువ్వు నాకు ఇచ్చిన దానిని బట్టి, నువ్వు నాకు ఇవ్వబోతున్న దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని ఇన్ అడ్వాన్స్ వెన్ యూ థ్యాంక్ యువర్ లార్డ్. ఇందాక చెప్పాం కదా కీర్తనకారుడు దావీదు అంటాడు, దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో కూడా మనం వెనకబడకూడదంట. ఆ విధంగా నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేటటువంటి వాడు. వీటన్నిటిని ప్రేమిస్తూ మరి వీ లవ్ గాడ్ లాస్ట్ ఆర్ వీ లవ్ గాడ్ లీస్ట్ అంటే దేవుణ్ణి ప్రేమించడంలో చాలా వరకు వెనకబడిపోతాం, అసలు దేవుణ్ణి ప్రేమించలేం. కొంతమందిని ఈరోజు ఎందుకు చర్చికి రాలేదంటే ఆ పొద్దున్నే ఒళ్ళునొప్పులు అండి. ఎందుకు ఒళ్ళునొప్పులు, రాత్రి రొయ్యలు కూర ఎక్కువ తింటే పొద్దున్నే ఒళ్ళునొప్పులు ఎక్కువగా వస్తాయి అంతే కదా. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. రాత్రిపూట తక్కువగా తినాలని చెప్తారు, రాత్రిపూటకు దొరికిందులు అని చెప్పి ఎక్కువగా తిన్నాం అనుకోండి, తెల్లారి పొద్దున్నే మెలకు రాదు, చర్చికి రాలేవు. ఎందుకు చర్చికి రాలేదంటే ఎక్కువ తిన్నానని చెప్పరు, ఒళ్ళునొప్పులు అండి. మళ్ళా కూర్చొని టీవీ ముందు కూర్చొని తినటం కొరకు దేనికైనా ఇష్టపడతాం, కాలక్షేపం చేయడం కొరకు ఏదైనా ఇష్టపడతాం, మరి బయట తిరిగి రావడం కొరకు దేనికైనా ఇష్టపడతాం. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, డోంట్ గెట్ అఫెండెడ్. దేవుని ప్రేమించాలంటే నీవు ఈ లోకంలో నీవు దేన్ని ప్రేమించిన దానికంటే కూడా ఒక స్టెప్ ఎక్కువగా దేవుని ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధిని ప్రేమించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినప్పుడు, హీ గివ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ రిటర్న్. దేవుడు దానికి బదులుగా, నీవు చూపించేటటువంటి ప్రేమకు బదులుగా ఆశీర్వాదాలను ఇవ్వాలని కోరేటటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. తర్వాత అంటే మత్తయి వార్త 6:33 చక్కని మాట ఉంది. Matthew 6:33, సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటూ, ఇందాక ఏమనుకున్నాం, యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ అంటాడు. మొట్టమొదటి మనం చదువుకుంది ఏమనుకున్నాం, నీవు నీ దేవుడైనటువంటి ప్రభువును మరి ఎక్కువగా ప్రేమించాలి, మిక్కటంగా ప్రేమించాలి. యూ మస్ట్, యూ షల్ అని చదువుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పటికల్లా మత్తయి సువార్త 6:33 ఏమంటున్నాడు, సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటూ. అంటే నీ దేవుణ్ణి, నీ దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని నువ్వు ప్రేమించినప్పుడు నీవు ఏమి కావాలనుకుంటున్నావో వాటన్నిటినీ అనుగ్రహించేటటువంటి దేవుడు నీ దేవుడు అంటున్నాడు. చాలా మందికి సత్యం అర్థం కాక సాతానుడు అర్థం కానివ్వకుండా చేస్తాడంట. కొంతమంది అర్థమైందా అంటే తలుపుతూనే ఉంటుంటారు, కానీ వాళ్ళకి అర్థం కాదు, అర్థమే అయింది అంటే సగమే అయిందనమాట, పూర్తిగా వాళ్ళకి తెలియదు. అర్థం కావడం, అర్థం కావడం, దాంట్లో రెండు మాటలు ఉన్నాయి చెప్పడంలో. అర్థం, అర్థము అంటే అండర్స్టాండింగ్, అర్థం అంటే సగమే, అంతే కదా. చాలామంది చూస్తూనే ఉంటుంటారు, చాలామంది విన్నట్టుగానే వింటుంటారు, అది పాటించకపోయినందువల్ల వాళ్ళ జీవితాలు సగం సగం మాత్రమే ఉంటాయి, ఎప్పుడు వెళ్తి జీవితాలలాగానే ఉంటాయి. దేవుని యొక్క వాక్య ప్రకారము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుని ప్రేమించినప్పుడు ఏం చేస్తాడంట, ఆయన బలమంతటినీ కనుగ్రహించేటటువంటి వాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయ. అదే యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథంలో ఏమని రాస్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు నూతన బలము పొందుదురు. మొన్న ఒక ఆయన్ని అడిగాను, బాబు దేని కొరకు ఎదురు చూస్తున్నావంటే, లోన్కు అప్లై చేశాను అంకుల్, ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడంట, లోన్కు అప్లై చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నావంటే, 6 నెలలు అయింది పాస్ట్ గారు, అసలే రావట్లేదు అన్నాను. నేను అన్నాను, లోన్ కొరకు కాదు నువ్వు ఎదురు చూసేది, దేవుని కొరకు ఎదురు చూడు, నెక్స్ట్ మూమెంట్లో వస్తుందని చెప్పాను. ఎందుకు ఆ మాటను బట్టి ఆయనకు అర్థం చేసుకున్నాడు. తర్వాత పాస్ట్ గారు, ఇంతవరకు ఎవరు నాకు ఈ మాట చెప్పలేదు, దేవుని కొరకు ఎట్లా ఎదురు చూడాలంటే ఇట్ల ఎదురు చూడని చెప్పాను. తర్వాత ఒక మాట నేనే చెప్పి ఆ వ్యక్తికి నేను లోన్ ఇప్పించాను. దేవుని బిడ్డ, ఏదో గొప్పతనం చేసామని కాదు. యు నీడ్ టు డైవర్ట్ ద అటెన్షన్ ఫ్రమ్ వరల్డ్లీ థింగ్ టు ది గాడ్స్ ప్రెజెన్స్.
లోక సంబంధమైనటువంటి దాని నుండి నీ ధ్యాసను నీ మనస్సును దేవుని వైపు తిప్పినప్పుడు ఏం చేస్తాడంట? నూతన బలం ఇచ్చేటటువంటి. ఒకసారి ఇట్లా పెట్టండి, అందరు ఇట్లా పెట్టి చూపించండి అమ్మా. ఏంటంటే ఇది బలం. బలం లేనటువంటి వాడు ఎట్లుంటాడు? లక్ష్మణ్ అని కార్టూన్స్ గీసేటటువంటి వాడు, పాపం చనిపోయారు ఆయన, వండర్ఫుల్ కార్టూనిస్ట్. ఆయన కార్టూన్లో ప్రతి ఎక్స్ప్రెషన్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. మరి ఇంతకుముందు ఒక వ్యక్తి వార్తలు చదివేటటువంటి వాడు, చనిపోయినటువంటి వాడికి ముఖం అంతా బిక్కకు పెట్టుకొని చదివేటటువంటి వాడు, నవ్వు వస్తున్నప్పుడు మరి సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతూ చదివేటటువంటి వాడు. హీఈస్ రిటైర్డ్ ఫ్రమ్ దూరదర్శన్. అట్లనే ఈ ఈ బలం ఉన్నటువంటి వాడికి ఎట్లుంటుందంటే ఎప్పుడు కూడా బలమే, గంతులు వేయటమే, బబ్లింగ్ విత్ జాయ్. బలం లేనటువంటి వాడు ఎట్లుంటాడు? నడవటం కూడా వంగింగి నడుస్తాడు, కూర్చోవటం కూడా భద్రంగా కూర్చుంటాడు, లేవటం కూడా పట్టుకొని నిలబడతా ఉంటాడు. ఎందుకు? వీరికి శక్తి లేదు కనుక. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నందుకు, దేవుని మనసారాన్ని ప్రేమిస్తున్నందుకు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నందుకు నూతన బలం ఇచ్చేటటువంటి వాడు. వెంటనే రెన్యూడ్ స్ట్రెంగ్త్ ఇచ్చు పక్షిరాజు వలె ఎగిరేటటువంటి అనుభవాన్ని, గంతులు జింక వలె లేడి వలె గంతులు వేసేటటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటాడు. ఒక సందర్భంలో ఈ మాట మీకు చెప్పాను అనుకుంటాను. నేను చిన్నప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాను. పిఎం సామ్యల్ గారు మంచి దైవజన్ను, ఆ దైవజన్ను కోదాడు ప్రాంతానికి తీసుకొచ్చారు. కారులో నుంచి దింపుతూ ఉంటే నా చిన్న మనసుతో అనుకున్నాను, ఇటువంటి ఆయన తీసుకొస్తున్నారు, ఏ వాక్యం చెప్తారు, కారులో నుంచి ఇద్దరు పట్టుకొని బలంగా పట్టుకొస్తున్నారు అనుకున్నాను. నెమ్మదిగా అటు ఇద్దరు ఇద్దరు పట్టుకున్నారు, నెమ్మదిగా తీసుకొచ్చి కుర్చీలో వేస్తే దడిల్లు మనం కూర్చున్నారు, కుర్చీ అంత తిరిగిపోయేటట్టు కూర్చున్నాడు ఆయన. చాలా బరువు అయిపో బరువుగా ఉన్నటటువంటి ఆయన, పెద్ద దేహదారోగ్యం కలిగినటువంటి ఆయన. తర్వాత వాక్యం చెప్పినప్పుడు ఇద్దరు దైవ సేవకులు వచ్చి నెమ్మదిగా నిలబెట్టి పోడియం మీద నిలబెట్టాడు. పోడియం మీద నిలబెట్టిన తర్వాత ఇట్లా పట్టుకొని ప్రార్థన చేసి వాక్యం చెప్పేటప్పుడు హీ స్టార్టెడ్ జంపింగ్ ఆన్ ద స్టేజ్. ఐ గాట్ అస్టానిష్డ్. దేవుని బిడ్డలారా, ఎట్లొచ్చిందంట శక్తి? ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువు గంతులు వేసిందని చెప్పడం కోసం లిటరల్లీ హీ వాజ్ జంపింగ్ ఆన్ ద డయాస్. ఆ కారులో నుంచి ఇద్దరు ముగ్గురు పట్టుకొచ్చిన వ్యక్తి, కుర్చీలో కూర్చున్నటువంటి వాడిని బలవంతంగా లేపినటువంటి వ్యక్తి ఏమైందంట? ప్రార్థన చేసి దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాడు కనుక ఏం జరిగింది? గంతులు వేసేటటువంటి అనుభవం. దేవుని బిడ్డ, నీ జీవితంలో గంతులు వేసేటటువంటి అనుభవం కావాలంటే లోకంలో నువ్వు దేని కొరకు? జాబ్ కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నావా? వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ అప్పులు తీరడం కొరకు ఎదురు చూస్తున్నావా? చక్కని ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నావా? మంచి కోడల కొరకు ఎదురు చూస్తున్నావు? దేని కొరకు ఎదురు చూసినా కూడా దేవుడు అంటాడు, లుక్ అట్ గాడ్ అండ్ వెయిట్ అపాన్ హిమ్. నీవు దేవుని యొక్క కృపలో కనిపెడుతూ ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు ఏం చేస్తాడంట? నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదాన్ని, లేడి వలె గంతులు వేసేటటువంటి అనుభవాన్ని, పక్షిరాజు వలె పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని. లేడీ ఎట్లా గంతులు వేస్తుందో చూసారా? లేడి గంతులు చూడడం, ఏం చూస్తాం? స్టెప్పులు చూస్తాం మనం, అంతేనా? లేడి ఎట్లా గంతులు వేస్తుందంట? నాలుగు కాళ్ళు పెట్టి ఇట్ జంప్స్ లైక్ దిస్. ఎప్పుడైనా గమనించండి, అంటే ఆ నాలుగు కాళ్ళు ఒక్కసారి ఆ భూమి మీద పెట్టిందంటే, భూమి మీద పెట్టిన దాన్ని ఎట్లా చేస్తారంట? ఒక స్ప్రింగ్ యాక్షన్ వచ్చినట్టుగా చెంగన్ లేస్తుంది, ఇంకో దగ్గర చెంగన్ లేస్తే అట్లా అట్లా గంతులు వేసుకుంటూ పోతుందంట. మన జీవితంలో ఈ గంతులు వేసేటటువంటి అనుభవం అంటే అది సంతోషం మాత్రమే కాదు, ఏం సూచనగా ఉంటా ఉంది? నీకు కలిగినటువంటి సమస్యలు, లేకపోతే ఒక చీత దాన్ని వెంటాడుతుంది అనుకోండి, ఒక టైగర్ వెంటాడుతుంది అనుకోండి, ఆ యొక్క లెపర్డ్దో లేకపోతే చీతదో భయంకరమైనటువంటి స్పీడ్ 120-140 kilometers స్పీడ్లో పరిగెత్తుందంట. అది అంత వేగంగా పరిగెడుతున్నా కూడా ఈ గంతులు వేసేటటువంటి అనుభవంలో ఈ స్ప్రింగ్ యాక్షన్లో అటు ఇటు ఎగురుతూ ఏం చేస్తుంటా ఉంది? అది ప్రమాదం నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డ, సాతానుడు నీకు ఏ ప్రమాదాన్ని కల్పించినా కూడా దేవుని యొక్క కృప కొరకు నీవు ఎదురు చూసినప్పుడు ప్రమాదం నుండి తప్పించబడేటటువంటి అనుభవం. రెండవ అనుభవాన్ని ఏమంటాడు? పక్షిరాజు వలె పైకి ఎగిరేటటువంటి అనుభవం. కింద ఏది ఏది చంపడానికి వస్తున్నా కూడా పక్షిరాజు ఏం చేస్తుంది? దాని కాళ్ళతో బలంగా భూమిని తన్ని ఆకాశంలోకి ఎదిగి ఎగిరిన తర్వాత సురక్షితంగా రెక్కలు చాపుతూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళుతుంటా ఉందా? అక్కడ ఏ పిల్లి దాన్ని ఏం చేయలేదు, ఏ ఏ క్రూరముఖం దాన్ని ఏం చేయలేదు, ఏ కుక్క దాన్ని ఏం చేయలేదు. అనగా ఇట్ ఈస్ అబౌవ్ ద డేంజర్ లైన్. ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి, జల ప్రవాహాల నుంచి పైకి ఎగిరిపోయింది కనుక, ఈ లోకంలో ఉండేటటువంటి ట్రాఫిక్ అంతటి కూడా పైకి వెళ్ళిపోయింది కనుక పక్షిరాజు సురక్షితంగా ఉండేటటువంటి అనుభవం. కారణం ఏమనగా, వెన్ యూ లుక్ ఎట్ లార్డ్, వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్, హీఈస్ గోయింగ్ టు గివ్ యూ సచ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారిని, దేవుని ప్రేమించినటువంటి వారిని, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించినటువంటి వారిని అటువంటి అనుభవాలతో నడిపించినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తర్వాత అంటాడు చూడండి, లూకా సువార్త 6:47 కూడా చూద్దాం. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 6:47 ముగింపులోకి వస్తున్నాం. మరి లూకా సువార్త 6:47 మనం గమనించినట్లయితే, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని వలి వాడిని పోలి ఉండును.
వరద వచ్చెను, ప్రవాహం వచ్చింది, ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపలేకపోయాను. ఏం చేస్తుందంట, దేవుని ప్రేమించి దేవుని యొక్క మాటలు వినటువంటి వాడిని పటిష్టమైనటువంటి పునాది కలిగినటువంటి వాళ్ళుగా చేస్తారంట. సమ్ లైఫ్స్ ఫౌండేషన్స్ ఆర్ షేకీ ఆర్ వీక్. అంటే కొంతమంది జీవితాల యొక్క ఫౌండేషన్ ఏ విధంగా ఉందంట, ఎక్కువ లోతు తవ్వనందువల్ల, గట్టి పునాది వేయనందువల్ల, శోధన వచ్చినప్పుడల్లా కూడా తూలిపోయేటటువంటి అనుభవము, విరిగి పడిపోయేటటువంటిది, కొట్టుకుని పోయేటటువంటి అనుభవాలు కొన్ని జీవితాల్లో కనబడుతుంటున్నాయి. వెన్ యూ హ్యావ్ ద ఫౌండేషన్ విత్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం చేత క్రీస్తు అనేటటువంటి బండ మీద నీ జీవిత పునాదిని నీకు నీ బిడ్డలకు వేయగలిగినప్పుడు, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రవాహాలు వచ్చినా, ఎన్ని గాలిదుమ్ములు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా స్థిరంగా నిలబడేటటువంటి అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. యూ నీడ్ టు లవ్ యువర్ లార్డ్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ దిస్ బ్లెస్సింగ్. నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం కోసం నీవు దేవుని ప్రేమించేటటువంటి వాడిగా ఉండాలని ఈ వాక్యం యొక్క సారాంశం అయింటా ఉంది. ఆయన వాక్య ప్రకారం నడిచేటటువంటి అనుభవం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 21:15 ఆన్వర్డ్స్. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి తన శిష్యుడైనటువంటి పేతురుతో చేస్తున్నటువంటి సంభాషణ. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 వచనం నుంచి మనం చూస్తే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. పేతురు యొక్క లైఫ్ స్టైల్లో మనల్ని ఒకసారి ఫిట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ సంబడి ఆస్క్ దిస్ క్వశ్చన్, లేదా దేవుని సేవకుడిగా ఈ ప్రశ్నను మీ ముందు పెట్టినట్టయితే, లేదా యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా పేతురుని అడిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మనల్ని ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఈ ప్రశ్న వేస్తే మనం ఏం జవాబు చెప్పాలనుకున్నాం, వాట్ ఆన్సర్ డు యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ టు హిమ్, టు గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్? నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు, అయ్యా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అని అంటాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు అక్కడ చెప్పగానే, ప్రేమించున్నావని మళ్ళీ రెండోసారి అడుగుతాడు అని. మరలా ఆయన మొట్టమొదటి ప్రేమిస్తున్నా అడిగినప్పుడు, నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్తాడు. 16వ వచనంలో మరలా ఆయన మరి అడుగుతున్నాడు, యోహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమించున్నాను రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను, ఆయన నా గొర్రెలను కాయుము అని చెప్తాడు. దీనిలో ఉన్నటువంటి లింక్ సమయం లేదు, కానీ త్వర త్వరగా ఒక 2-3 నిమిషాలు చెప్పి నేను ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. సీమోన్ పేతురు చాలా ప్రాంప్ట్ యాక్షన్లో వచ్చేటటువంటి ఒక శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీళ్ల మీద నడిచినప్పుడు నేను కూడా నడవాలని ఆశపడినటువంటి వాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలను ఆయన కూడా చేయాలని ఆశపడినటువంటి వాడు. యేసుక్రీస్తు నోట నుండి వచ్చినటువంటి మాటలను మొట్టమొదట ఆయనే ఉచ్చరించి పలికి బోధించాలని కోరినటువంటి వాడు. ఇటువంటి ఆశయాన్ని కలిగినటువంటి పేతురుతో ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే మొట్టమొదట చాలా స్పాంటేనియస్గా జవాబు చెప్తాడు. అప్పుడు గొర్రె పిల్లలను మేపు అంటాడు. రెండవసారి ప్రశ్న అడుగుతాడు, నా గొర్రెలు కాయు అంటాడు. మూడవసారి చూడండి, మూడవది 17వ వచనంలో, యోహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమించున్నావని అతను అడిగారు. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ఏం చేశాడంట, మొదటిసారి అడిగితే నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు, రెండోసారి ప్రేమిస్తున్నావు అంటే నిన్ను ప్రేమిస్తున్నాను లేదని నీకే తెలుసు అంటాడు, మూడవసారి అడిగినందుకు కొంచెం చెక్ పెట్టినట్టుగా అయిపోయింది పేతురుకి. ఎందుకు అడుగుతున్నావు, వ్యసన పడ్డాడంట. చి, ఏంటి నన్ను ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు, అమ్మా అన్నం తిన్నావా, తిన్నాను అని చెప్తే ప్రాబ్లం లేదు, సైలెంట్గా పెన్ మరి మొబైల్ ఫోన్ కెలుక్కుంటూ కూర్చుంది అనుకుందాం, కూర్చున్నాడు అనుకుందాం. రెండవసారి తల్లి అడిగింది, బాబు అన్నం తిన్నావా, అమ్మ అన్నం తిన్నావా, ఏమి జవాబు లేదు. మూడవసారి తల్లి మళ్ళీ అడిగితే ఏమనిపిస్తుంది, జవాబు సరిగా చెప్పలేనందువల్ల, జవాబు భిన్నంగా ఉన్నందువల్ల మళ్ళీ మళ్ళీ అడగాల్సినటువంటి అవసరం వస్తుంటా ఉంది. పేతురు యొక్క మనస్తత్వాన్ని పసిగట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మూడవసారి అడగగానే ఏమంటారు చూడండి, మరి ఆ మాటలు చెప్పి గొర్రెలను మేపుకున్న తర్వాత మరి చూడండి 18వ వచనం చివరి భాగంలో అంటాడు, నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అది చెప్తూ ఇంకోసారి ఏమంటాడు, ఒక సందర్భం రాబోతుంటా ఉంది, నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పినటువంటి నీవే కోడి కుయ్య కంటే ముందుగా 3 సార్లు నీవు నేను ఎరగనని అబద్ధం ఆడబోతున్నావు పేతురని ఒక ముద్ర వేస్తాడు పేతురు జీవితం మీద. దేవుని బిడ్డ, మన జీవితంలో అటువంటి సందర్భం ఎప్పుడైనా కలుగుతుందా?
కలగబోతుందా అని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించమని పేతురుని ప్రేమిస్తున్నావు లేదని 3 సార్లు అడిగినట్టుగా మనల్ని కూడా ఒకవేళ అడుగుతున్నట్లయితే, లార్డ్ ఐ విల్ నాట్ బీ లైక్ పీటర్, ఐ విల్ ట్రూలీ ఫాలో యూ, ఐ విల్ ట్రూలీ ఒబే యువర్ వర్డ్ అని నువ్వు చెప్పగలిగితే, అయ్యా పేతురు వలె కాకుండా నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కనుక ఈ లోకంలో నా ఇంటిని, నా వారిని, నా బిడ్డలను, నా పరిస్థితులను, నా వస్తువులను, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, దీన్ని ప్రేమించిన దానికంటే మొట్టమొదటి నిన్ను ప్రేమిస్తాను ప్రభువా అని నువ్వు చెప్పగలిగినప్పుడు, పేతురు వలె నువ్వు వ్యసనపడిపోకుండా, పేతురు వలె నువ్వు బాధపడకుండా, పేతురు వలె నువ్వు మరలా దిగజారిపోయినటువంటి దుఃఖానికి గురి కాకుండా ఉండడం కొరకు దేవుని యొక్క కృపకు తోడుగా ఉంటుంది కనుక, లర్న్ టు లవ్ లార్డ్. ఈ క్యాప్షన్లోనే ఒక మాట ఉంది, లవింగ్ లార్డ్ అని. అంటే ప్రభు లవ్ లార్డ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్, యు లవ్ యువర్ లార్డ్ అనేటటువంటి. లవింగ్ అంటే దట్ ఈస్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నీ జీవితం అంతట్లో కూడా ఎప్పుడు ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి ప్రేమించడం కొరకు మొట్టమొదటి స్థానం ఇచ్చేటటువంటి వాడుగా ఉండగలగాలి. ప్రభు ఇప్పుడు కాదు ప్రభు, తర్వాత చెప్తా, ఆదివారం ఒక్కటి ప్రేమిస్తాను ప్రభు, ఈరోజు నిన్ను ప్రేమించలేను ప్రభు అంటాం కాదు. అయ్యా నాకు నిద్ర వస్తుంది ప్రభు, నిద్ర బలేసిన తర్వాత నిన్ను ప్రేమిస్తాను ప్రభు అంటాం కాదు. యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ స్పాంటేనియస్లీ అండ్ టెల్ యువర్ లార్డ్, లార్డ్ ఐ లవ్ యూ హోల్ హార్టెడ్లీ. నిన్ను మనసారా నేను ప్రేమిస్తున్నాను ప్రభు, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను ప్రభు, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు చెప్పగలిగినట్లయితే దేవుడు అంటాడు, ఐ ఎక్స్టెండ్ మై సిమిలర్ లవ్ టు యూ. నా కృపను నీకు తోడుగా ఉంచుతాను, నా ఆశీర్వాదాలను తోడుగా ఉంచుతాను, నా దీవెనలు నీకు ఇస్తాను, నా దీవెనలు నీ బిడ్డకి ఇస్తాను, నా క్షేమాలను మీకు ఇస్తాను, ఏ ప్రమాదము కలగకుండా, ఏ తెగులు నీకు సమీపించకుండా, నా రెక్కల చాటును నీకు ఆశ్రయం కల్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక, పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక, ఆయన ఎంత మాత్రం ఏదో పెదవులతో స్తుతించేటటువంటి వాళ్ళం కాకుండా, హాఫ్ హార్టెడ్గా ప్రేమించేటటువంటి వాళ్ళు కాకుండా, పూర్ణ మనసుతో ప్రేమించేటటువంటి కోవలోకి మనం వెళ్ళినట్లయితే, ఆ దేవుడిని ప్రేమించడం మాత్రమే కాకుండా, ఆ దేవుడిని భద్రపరచడం మాత్రమే కాకుండా, ఆ దేవుడిని ఆశీర్వాదం ఇవ్వడం మాత్రమే కాకుండా, మన సారాన్ని దీవించినటువంటి వాడుగా ఉంటాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా మన వాక్య భాగంలోకి వెళ్ళి ముగించుకుందాం. గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 12 వర్స్ 32, లెట్ అస్ లుక్ ఎట్ ది లాస్ట్ వర్స్ 32 వచనంలోకి చూద్దాం. అప్పుడు అంటాడు ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. స్క్రైబ్స్ ఆర్ ది ఇంటెలిజెంట్ పీపుల్. ఈ శాస్త్రులు, ఈ పరిశీలన అనేటటువంటి వాళ్ళు రాజు యొక్క సామ్రాజ్యంలో బహు తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు. ఈ తెలివి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నల వర్షం కురిపించి టెస్ట్ చేయడం మాత్రమే కాకుండా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి జవాబుకి ఏమంటున్నాడు, నీవు మంచి బోధకుడా, యు టోల్డ్ ద ట్రూత్, నీవు చెప్పినటువంటి మాటలలో సత్యం ఉంది అంటాడు. అందుకే యోహాను సువార్త మరి 4వ అధ్యాయం ఏమంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఏ ఒక్కడూ రాలేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాటలు సత్యం ఉంది, ఆయన వాక్య సారాంశము సత్యము అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ద ఎసెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ది కంక్లూజన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ది ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్. పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక, దేవుని యొక్క ఆ దేవుని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు నీవు దేవుని యొక్క సత్యములు నడిచేటటువంటి వాడుగా ఉంటావని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్ణ హృదయంతోను, 33వ వచనం, చాప్టర్ 2 మార్క్ 12:32, పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయన ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వాళ్ళని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు, సర్వాంగ హోమముల కంటేను. ఇప్పుడు యజ్ఞాలు చేసి కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, చాలామంది ఆలోచన ఏముంది, అన్ని మేకలు గోయబట్టే, అన్ని యజ్ఞాలు చేయబట్టే, అంతమంది పండితులు చేయబట్టే వర్షాలు బాగా వచ్చాయంట. మరి వర్షాలు పంపించినటువంటి దేవుడు, పేపర్ చదువుతున్నాను మొన్న అడిదినా, పేపర్ చదువుతా ఉంటే సర్ప్లస్ రెయిన్ అంటే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రమే 30% ఎక్సెస్ రెయిన్ వచ్చిందంట, అధిక వర్షపాతం వచ్చిందంట. సేమ్ స్టేట్ డిస్ట్రిక్ట్ కాల్ మంచిర్యాల్, ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో ఇంకా 28% డెఫిసిట్ రెయిన్ ఉందంట. మరి నిజంగా యాగం ప్రకారం వర్షం వస్తే రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా మొత్తం వర్షాలు కుండపోతగా రావాలి. ఒక జిల్లాలో వచ్చింది, ఒక జిల్లాలో రాలేదు. కారణం ఏంటి? ఇట్స్ హంబక్, ఇట్స్ ఎ జోక్. దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, దిస్ ఇస్ ట్రూత్. దేవుని యొక్క వాక్య సారాంశము సత్యము. దేవుని యొక్క వాక్య ప్రకారము తగిన కాలంలో భూమిని తడిపేటటువంటి వాడు దేవుడు.
దీనుల యొక్క మరణాలకించి వర్షాన్ని పంపించేటటువంటి వాడు దేవుడు. ఆకాశ పక్షులకు ఆహారం ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. నక్కలకు బొరియలను ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆరాధించేటటువంటి మనము నమ్మవలసినటువంటి సత్యం ఏమనగా, ఈ శాస్త్రి అంటున్నాడు, అయ్యా నువ్వు సత్యమే చెప్పావయ్యా అని సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాడు. తర్వాత దేవుడు అంటాడు చూడండి, మరి అప్పుడు అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని, verse 34, వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఏమర్థమవుతోంది? 34వ వచనం చదువుతున్నప్పుడు, యు ఆర్ నాట్ టూ ఫార్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ శాస్త్రి దేవుని యొక్క మాటను నమ్మాడు, దేవుని యొక్క జవాబు సత్యమని గ్రహించాడు. కనుక ఏమని వాగ్దానం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, యు ఆర్ టూ క్లోజ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే యు ఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బికాస్ యూ యాక్సెప్టెడ్ ట్రూత్ విచ్ ఈస్ ప్రీచ్ టు యూ. దేవుని బిడ్డలారా, ఏ సత్యమైతే ఈరోజు మనకు బోధించబడుతుంటా ఉందో, ఏ సత్యమైతే మనం చదువుతున్నామో, ఏ సత్యవాక్య ప్రకారం అయితే మనం నమ్మి ముందుకు సాగుతున్నామో, నీవు పరలోక రాజ్యానికి సన్నిహితుడిగా ఉన్నావని నీకు అర్థం కావాలి. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, యు ఆర్ టూ ఫార్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవు దేవునికి ప్రాధాన్యతనివ్వకపోతే, పేతురు వలె అబద్ధమైనటువంటి మనస్తత్వాన్ని నీవు కలిగినట్లయితే, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉండేటటువంటి వాడు ఉన్నట్లయితే, యవన శాస్త్రి యొక్క లెసన్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి, యు ఆర్ టూ ఫార్ అవే ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నీవు బ్రతికినంత కాలం దేవుని సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పనులకు నీవు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మరి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మొట్టమొదటి నీవు వెతికినప్పుడు, ఈ లోకంలో నీకు అన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, నీ తరాల వారికి అన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, పరలోకంలో స్థానం ఇచ్చేటటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక శాస్త్రి అర్థం చేసుకున్నట్టుగా మనం కూడా శాస్త్రి కంటే మిన్నైనటువంటి వాడుగా అర్థం చేసుకుని, లార్డ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచి ఈ లోకంలో దేన్ని ప్రేమించిన దానికంటే, నిద్రని ప్రేమించిన దానికంటే, దేన్ని ప్రేమించిన దానికంటే నేను ప్రేమిస్తాను ప్రభువా. కొంచెం ఈ పనులను బట్టి, వేరు వేరు ఎంగేజ్మెంట్స్ని బట్టి కొన్నిసార్లు చాలా బడలకు అనిపిస్తుంటా ఉంది. నిన్నటి దినాన మరి ఆదిలక్ష్మి గారి ఇంటికి ప్రార్థనకు వెళ్ళాలి, ఆల్మోస్ట్ సో టైర్డ్, ఐ హ్యాడ్ మై లంచ్ ఎట్ 4:30, 4:30 లంచ్ చేశాను పనులన్నింటి భారంతో. తర్వాత అక్కడికి వెళ్ళాలంటే కిరణ్ మాయ్ ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత అనుకున్నాను టైం చూసుకొని వెంటనే పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఇద్దరం వాళ్ళ ఇల్లు ఎక్కాలంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టే ఉంటుంది. అమ్మ ఏమనుకోబాకనే వచ్చింది, ఆదిలక్ష్మి అమ్మ వచ్చింది. అంటే అసలే నడవలేనటువంటి పరిస్థితి, అలసటగా ఉన్నటువంటి పరిస్థితి, ఇంకొద్దిసేపు అయితే మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, తర్వాత రేపటి కొరకు సిద్ధపడాలి, ఆల్మోస్ట్ టైర్డ్, వాంట్ టు టేక్ రెస్ట్. కానీ అయ్యా నీ కృపను బట్టి ఆ ఎత్తైనటువంటి ఇల్లుని కూడా ఎక్కించు, నీ కృపను బట్టి అక్కడ దాకా తీసుకెళ్లి ప్రార్థనలో పాల్గొనేటట్టు చేయి, నీ కృపను బట్టి తెల్లారి మెసేజ్ ప్రిపేర్ అయ్యేటువంటి కృపను కూడా దయచేయి. గాడ్ హ్యాస్ గివెన్ మీ హిస్ గ్రేస్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీతిని నీవు వెతకడం మొట్టమొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం కొరకు మొట్టమొదటి స్థానం నీవు నేర్చుకున్నప్పుడు ఏం చేస్తాడంట, హీ విల్ లిఫ్ట్ యూ అప్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. అనేకుల కంటే శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి సమాధాన స్థితిలో పూర్ణమైనటువంటి సంతోషంతో, పూర్ణమైనటువంటి ఆశీర్వాదంతో నేను నింపేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక వాట్ యు నీడ్ టు డూ నౌ, బీ సేవ్డ్, దేవుని యొక్క రక్షణను పొందుకోగలగాలి, ఫాలో హిస్ కమాండ్స్, ఆయన ఆజ్ఞలను పాటించాలి. తర్వాత మూడవది, ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యంలో మరి పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుని ప్రేమించడం మాత్రమే కాకుండా, నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించడం మాత్రమే కాకుండా, దేవుని యొక్క మాటల ప్రకారం నడిచినప్పుడు ఏం చేస్తాడంట, యు ఆర్ నాట్ టూ ఫార్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యానికి ఎక్కువగా దూరంగా లేవు, కనుక యు ఆర్ అబౌట్ టు ఎంటర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యానికి ఒక్క స్టెప్ మాత్రమే దూరంగా ఉన్నావు. కనుక వీటన్నిటిని ప్రేమించి ఎంట్రీ నువ్వు పోగొట్టుకోకుండా, వీటన్నిటికి కొంచెం సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు, యూ విల్ డెఫినెట్లీ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూ విల్ స్పెండ్ యువర్ ఇటర్నిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. దేవునితో నిత్యము గడిపేటటువంటి అనుభవాన్ని నీకు ఇవ్వగలడు, దేవునితో సమాధానంతో బ్రతికేటటువంటి అనుభవాన్ని ఇవ్వగలడు. కనుక యూ నీడ్ టు లవ్ యువర్ లార్డ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ ఎర్త్. నీ ప్రభువును ప్రేమించేటటువంటి దానిలో నీవు ముందుకు సాగాలి, దాంట్లో నిమగ్నం కావాలి, అన్నీ సంపాదించుకోవాలి, అందరికంటే ముందుగా నీ రాజ్యంలోకి చేరాలి. మే గాడ్ బ్లెస్ యూ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్ అండ్ లీడ్ యూ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో నిన్ను చేర్చునుగాక. ఆమేన్.